ఓం శాంతి. ఈరోజు మురళి 16/4/2021 మీఠే బచ్చి అల్లా ఫర్ బే కో యాద్ కరో తో రమణీక్ బన్ జాయేంగే. బాప్ భీ రమణీక్ హై తో ఉన్కే బచ్చే భీ రమణీక్ హోనే చాయే. భద్రమైన పిల్లలారా, తండ్రి మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే రమణీకంగా తయారైపోతారు. బాబా కూడా రమణీకమైన వారు, కాబట్టి అతని పిల్లలు కూడా రమణీకంగా ఉండాలి. प्रश्न: देवताओं के चित्रों की कशिश सभी को क्यों होती, उनमें कौन सा विशेष गुण है? देवतल चित्राल యొక్క ఆకర్షణ అందరికి ఎందుకు కలుగుతుంది? వారిలో ఏ విశేష గుణాలు ఉన్నాయి? దేవతా చిత్రాల యొక్క ఆకర్షణ అందరికి ఎందుకు కలుగుతుంది? వారిలో ఏ విశేష గుణాలు ఉన్నాయి? उत्तर: देवताएं बहुत रमणीक और पवित्र हैं. इंदुक आकर्षण కలుగుతుంది. देवतलु चला रमणीकंगा मरियु पवित्रंगा उंटारु. रमणीकता के कारण उनके चित्रों की भी कशिश होती है. रमणीकता కారణంగా వారి చిత్రాలలో కూడా ఆకర్షణ ఉంటుంది. देवताओं में पवित्रता का विशेष गुण है, जिस गुण के कारण ही अपवित्र मनुष्य झुकते रहते हैं. देवतलो पवित्रता యొక్క విశేషమైన గుణం ఉంటుంది. ఆ గుణం కారణంగే అపవిత్ర మానవులు తల వంచుతూ ఉంటారు దేవతల ఎదురు. रमणीक वही बनते जिनमें सर्व दैवी गुणे जो सदा खुश रहते. एवरिलोनेते सर्व दैवी गुणालु उंटायो, एवरेते सदा संतोषंगा उंटारो वारे रमणीकंगा उंटारो. కాబట్టి రమణీకంగా అంటే ఆకర్షణీయంగా అనేక ఆత్మల్ని ఆకర్షించే గుణము రమణీకత మరియు పవిత్రత, తర్వాత సర్వ దైవీ గుణాలు, ఇవి దేవతల్లో ఉంటున్నాయి కాబట్టి ఆకర్షిస్తూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు బాబా. ఓం శాంతి. आत्मा और परमात्मा का मेला कितना वंडरफुल है. ऐसे बेहद के बाप के तुम सब बच्चे हो, तो बच्चे भी कितनी रमणीक होने चाहिए. आत्मलो मरियो परमात्मा యొక్క ఈ మేళా మిలనము ఎంత అద్భుతమైనది. ఇలాంటి అనంతమైన తండ్రికి మీరు పిల్లలుగా అయ్యారు కాబట్టి పిల్లలు మీరు కూడా ఎంత రమణీకంగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. देवताएं भी रमणीक है ना, परंतु राजधानी यही बहुत बड़ी, सब एक रस रमणीक हो नहीं सकते. देवतल कूडा रमणीकमैन वारु कदा, कानी राजधानी चला पेद्ददी तयारवुतुंदी काबट्टी अंदरू ओकेलांटि रमणीकंगा उंडलेरु कूडा. राजधानीलो एवरिदि पदवि उंदो దానిని బట్టే ధారణ ఉంటుంది. ఫిర్ భీ కొయి కొయి బచ్చే బహుత్ రమణీక్ హై జరూర్. రమణీక్ కౌన్ హోతే హై? అయితే పిల్లల్లో కొంత కొంతమంది బాబా పిల్లలు తప్పకుండా చాలా రమణీకంగా ఉంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లోనైనా అని చెప్తున్నారు బాబా. రమణీకంగా ఎవరు ఉంటారు? జస్ అదే కుషి మీరైతే జిన్మే దైవీ గుణే.
ఎవరైతే సదాఖుషిలో ఉంటారో, ఎవరిలోనైతే దైవీ గుణాలు ఉన్నాయో వాళ్ళు రమణీకంగా ఉంటారు. ఏ రాధే కృష్ణది రమణీకైనా ఉన్హోమి బోత్ బోత్ కశిషే కోన్సి కశిషే, ఈ రాధాకృష్ణుల మొదలైన వాళ్ళు రమణీకంగా ఉండేవాళ్ళే కదా. వాళ్ళలో చాలా చాలా ఆకర్షణ ఉంటుంది. ఎటువంటి ఆకర్షణ ఉంటుంది? రాధాకృష్ణులు లక్ష్మీనారాయణ వీళ్ళలో పవిత్రతకి, కింకి ఇన్హోకి ఆత్మభి పవిత్ర హేతు శరీరవి పవిత్ర, పవిత్రత యొక్క ఆకర్షణ ఉంటుంది. ఎందుకంటే వీరి ఆత్మ కూడా పవిత్రమైనది, శరీరం కూడా పవిత్రమైనది. తో పవిత్ర ఆత్మయ అపవిత్రకు కశిష్ కరతి ఉన్హోంకి చరణమి గిరితి కితిని ఉన్మే తాకతి. కాబట్టి పవిత్ర ఆత్మలు అపవిత్ర ఆత్మలని ఆకర్షిస్తూ ఉంటారన్నమాట. అపవిత్ర ఆత్మలు వాళ్ళ చరణాల్లో వెళ్ళి పడుతూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. వాళ్ళ ఎంత శక్తి ఉంటుంది కదా పవిత్రత కారణంగా దేవతల్లో. బల్ సన్యాసి హే పరంతు ఓ దేవతంకి ఆగి జరూ చుక్తే, సన్యాసులు కూడా దేవతలు ఎదురుగా తప్పకుండా తల వంచుతారు. బల్ కొయి కొయి బోత్ గమండి హోతే ఫిర్ భీ దేవతంకి ఆగి అథవా శివుకి ఆగి జుకింగి జరూ. భలే కొంత కొంతమంది చాలా అహంకారంతో ఉండే సాధులు కూడా ఉంటారు, అయినా కూడా దేవతలు ఎదురుగా శివుడు ఎదురుగా తప్పకుండా తల వంచుతారు అని చెప్తున్నాను మనం. దేవియోంకి చిత్రంకి ఆగి భీ జుక్తి కింకి బాప్య రమణీకే తో బాప్కి బనాయి హుయి దేవీ దేవతాయే భీ రమణీకే, దేవతల చిత్రాల ఎదురుగా కూడా తల ఉంచుతూ ఉంటారు దేవత విగ్రహాల ఎదురు. ఎందుకంటే బాబా కూడా రమణీకమైన వారు, బాబా తయారు చేసినటువంటి దేవీ దేవతలు కూడా రమణీకంగా ఉంటారు. ఉన్మే కశిష్ హే పవిత్రతకి ఓ కశిష్ ఉన్హోంకి అభితక్ భీ చల్ రహే హే, వారిలో పవిత్రత యొక్క ఆకర్షణ ఉంటుంది దేవతల్ని. ఇప్పటి వరకు కూడా దాని మహిమ అనేది, గొప్పతనం అనేది నడుస్తుంది పవిత్రత యొక్క ఆకర్షణ. ఇప్పుడు దేవతలు లేరు కదా, జన్మల్లో వచ్చి తమ ప్రధానమైపోయి, అయినా ఇప్పటి వరకు వారి పవిత్రతకు పూజ జరుగుతుంది. చూడండి, దేవియోంకి చిత్రంకి ఆగి భీ జుక్తి కింకి బాప్ భీ రమణీకే తో బాప్కే బనాయి హుయి దేవీ దేవతాయి భీ రమణీకే, తో జితనీ ఇన్మే కశిష్ హే ఉతనీ తుమ్హారే మే భీ కశిష్ హోనీ చే జో సమస్య హమ్ యే లక్ష్మీనారాయణ బనేంగే. కాబట్టి ఎంతైతే ఈ లక్ష్మీనారాయణ మూర్తుల్లో ఆకర్షణ ఉందో, లక్ష్మీనారాయణగా తయారవుతాము అనుకునే మీలో కూడా అంత ఆకర్షణ ఉండాలి అని చెప్తున్నారు బాబా. తుమ్హారి ఇస్ సమయకి కశిష్ ఫిర్ అవినాశి ఓ జాతి సబ్కి నీ ఓతే నంబర్ బార్తో అయినా, ఎందుకంటే మీ యొక్క మీలో ఏదైతే ఈ సమయంలో ఆకర్షణ నిండుతుందో అది తర్వాత అవినాశిగా మీలో ఉండిపోతుంది అనేక జన్మల వరకు అని చెప్తున్నారు బాబా. అందరిలో ఇటువంటి ఆకర్షణ నిండటం లేదు కదా, నంబర్ వారి అనేది అయితే ఉంటుంది. భవిష్యమి జో ఊంచుపత్ పానే వాళ్ళే హోంగి ఉన్మే యహాహి కశిష్ హోగి క్యూంకి ఆత్మ పవిత్ర బన్ జాతి హే, భవిష్యత్తులో ఎవరైతే ఉన్నతమైన పదవి పొందవలసి ఉందో వారిలో ఈ జన్మలోనే సంగమేగంలోనే దేవతల్లాంటి ఆ ఆకర్షణ నిండిపోతుంది. ఎందుకంటే వారి ఆత్మ ఇక్కడ పవిత్రంగా తయారైపోతుంది కదా అని చెప్తున్నారు బాబా. తుమ్హారే మే జాస్తి కశిష్ ఉన్మే జో ఖాస్ యాద్కి యాత్రమే రైతే, యాత్రమే పవిత్రత జరూర్ రైతే. మీలో కూడా ఎక్కువ ఆకర్షణ ఎవరిలో ఉంటుందంటే ప్రత్యేకంగా ఎవరైతే స్మృతి యాత్రలో ఉంటున్నారో వారిలోనే ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. స్మృతుల్లో పవిత్రత అనేది తప్పకుండా ఉంటుంది కదా బాబా, స్మృతిలో కూర్చుంటున్న కొద్దీ పవిత్రత అనేది మనలో నిండుతుంది. పవిత్రత మేహి కశిషే, పవిత్రత ఎంతెంత మనలో నిండుతుందో పవిత్రతలోనే ఆకర్షణ అనేది ఉంటుంది అని చెప్తున్నారు బాబా. పవిత్రతకి కశిష్ పడాయి మే బి కశిష్ లే ఆతి ఏ తుమ్కో అభి పత్త పడా, పవిత్రత యొక్క ఆకర్షణ ఎంత మనలో నిండుతూ ఉంటుందో మనం చదువుకునే చదువుల్లో కూడా, చదువు ధారణ చేయడంలో కూడా ఆకర్షణ అనేది తీసుకొస్తుంది. ఇది ఇప్పుడు మీకు తెలిసింది కదా అని చెప్తున్నారు బాబా. తుమ్ ఉన్కే లక్ష్మీనారాయణకి ఆక్యుపేషన్కో జానతి ఉన్హోనే భీ కితనా బాప్కో యాద్ కియా హోగా,
బాబా చెప్తున్నారు. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణ యొక్క ఈ పరిచయం తెలుసుకున్నారు కదా, వారు కూడా అటువంటి పవిత్రంగా తయారవడం కోసం ఎంత బాబాను జ్ఞాపకం చేసి ఉంటారో పూర్వజన్మలోని. ఏ జో ఉన్హోని ఇతని రాజాయి పాయి ఓ జరు రాజయోగ సేహి పాయి, తప్పకుండా పూర్వజన్మలో రాజయోగము అభ్యాసం చేయడం వల్లనే ఇంత రాజ్యాన్ని వాళ్ళు పొందేరు అని చెప్తున్నారు బాబా. इसमें तुम ये पद पाने के लिए आए हो बाप बैठ तुमको राजयोग सिखाते हैं, ये तो पक्का निश्चय कर यहाँ आई हूँ ना, बाप भी वही है, पढ़ाने वाले भी वही है, साथ भी वही ले जाने वाले, तो ये गुण सदैव रहने चाहिए. इस समय लो मेरू इटवंटे पदवी पुंदटन के वच्चेर कदा बाबा दगर अंदके बाबा कुछ राजयोग नेपिस्तुन्नारु. ఇదైతే పక్కా నిశ్చయం చేసుకుని ఇక్కడ వచ్చారు కదా బాబా. మనకు తండ్రి కూడా అతడే చదివించే టీచర్ కూడా అయి ఉన్నారు, తోడుగా తీసుకెళ్లేటటువంటి సద్గురువు కూడా అయ్యారు కాబట్టి గుణాలు సదా మనలో ఉండాలి. సదే హర్షిత్ ముకుడ సదే హర్షిత్ తబ్ రహేంగే జబ్ బాప్ అల్లఫ్కి యాద్ మే రహేంగే తబ్ బేకి భీ యాద్ రహేగి ఓర్ ఇస్సే రమణీకి భీ బహుత్ హోంగే. సదా హర్షిత ముఖము ఉండాలి అని చెప్తున్నారు బాబా. సదా హర్షితంగా ఎప్పుడు ఉండగలరంటే బాబా స్మృతులు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు వారసత్వం కూడా జ్ఞాపకం ఉంటుంది, స్వర్గ వారసత్వాన్ని పొందుతామని. దీంతో రమణీకత కూడా చాలా మీలో వస్తుంది అని చెప్తున్నారు బాబా. तुम बच्चे जानते हो हम यहाँ रमणीक बन फिर भविष्य में ऐसा रमणीक बनेंगे, यहाँ की पढ़ाई ही अमरपुरी में ले जाती है. इपड़ पिल्लल में तेलुस्तुन्नारु कदा इक्कड़ रमणीकंगा तयारैपोतां मनं बाबा स्मृति द्वारा, अप्पुडु भविष्यत्तुलो कूडा इलांटि रमणीकंगा उंटामु मनं अनेक जन्मल्लोनि. इक्कड़ चदुवुकुने चदुवे अमरपुरिलोकि तीसुकेल्तुंदि मनल्नि. अमरपुरी अंटे सत्यगम स्वर्गम. ये सच्चा बाबा तुमको सच्ची कमाई करा रहे हैं, ये सच्ची कमाई ही साथ चलती 21 जन्म के लिए. सत्यमेन बाबा सत्यमेन संपादन चेस्तुन्नार मन द्वारा. ये सत्यमेन संपादने 21 जन्मल वरकु मन तो पाटु वच्चेटटुवंटिदि अनि चेप्तुन्नार बाबा. फिर भक्ति मार्ग में जो कमाई करते वो तो है ही अल्पकाल सुख के लिए, वो कोई सदैव साथ नहीं देते. భక్తి మార్గంలో ఏదైతే సంపాదన చేస్తూ వచ్చారో అది అల్పకాల సుఖం కోసం. భక్తి ద్వారా కూడా పుణ్యం అనేది సంపాదన, కానీ అల్పకాల సుఖం కోసమే పొందుతూ అది సంపాదించుకుంటూ వచ్చారు అని చెప్తున్నారు బాబా. అది సదా తోడుగా వచ్చేదిగా తయారవ్వలేదు భక్తిలోని. తో ఇస్ పడాయిమే బచ్చుకు బడా కబర్దార్ రైనా చెయ్యి. तुम हो साधारण, तुमको पढ़ाने वाले भी बिल्कुल साधारण रूपे, तो पढ़ने वाले भी साधारण ही रहेंगे, नहीं तो लज्जा आएगी हम ऊंचे कपड़े कैसे पहने, हमारे मम्मा बाबा कितने साधारण हैं तो हम भी साधारण हैं. ये क्यों साधारण रहते, क्योंकि वनवाह में है ना बाबा. चतुर्नरि चदुलो पिल्लल मेरू चाला जाग्रतगा उंडाली, एंदुकनि इदि एक्कड़ा లేనటువంటి సంపాదన కలిగించే చదువు కాబట్టి, సదా తోడుగా వచ్చే చదువు కాబట్టి. మీరు సాధారణంగా ఉన్నారు, మీకు చదివించే తండ్రి కూడా పూర్తి సాధారణ రూపంలో ఉన్నాను, చదువుకునే మీరు కూడా సాధారణంగా సింపుల్గా ఉండేవాళ్ళే. ఒకవేళ హాట్ హాట్ ఉన్నట్లయితే మీకు సిగ్గేస్తుంది కదా, ఉన్నతమైన బట్టలు మేము ఎలా వేసుకుంటాం, అమ్మా బాబా ఎంత సింపుల్గా సాధారణంగా ఉన్నారు, మేము కూడా సాధారణంగా ఉండాలి అనిపిస్తుంది కదా. ఇక్కడ వీళ్ళు ఎందుకు సాధారణంగా ఉన్నారు అమ్మా బాబా, ఎందుకంటే వనవాసంలో ఉన్నాం కదా. అవి తుమ్కో జానా హై యహా కోయి షాదీ నీ కర్నీ, ఓ లోక్ జబ్ షాదీ కర్తే తో కుమారి వన్వాహ్ మే రహతే, మేలే కపడి పెహన్తే, తేల్ ఆది లగాతే, క్యూంకి ససుర్ ఘర్ జాతే, బ్రాహ్మణ్ ద్వారా సగాయీ హోతీ, తుమ్కో భీ జానా హై ససుర్ ఘర్. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి కదా బాబాతోని, అందుకే ఇది వనవాసం. ఇక్కడ వివాహం అది చేసుకునే పని ఉండకూడదు అంటున్నారు బాబా, వివాహం చేసుకోకూడదు బాబా చెప్తున్నారు. అక్కడ వివాహం చేసేటప్పుడు కుమారిని వనవాసంలో ఉంచుతారు, అంటే
పాత బట్టలు కట్టి నూనెలో అవి రాసి తర్వాత బాగా అలంకరించుకుని అత్తవారింటికి వెళ్తుందన్నమాట. అత్తవారింటికి వెళ్ళడానికి ముందు వనవాసంలో ఉండాల్సి వస్తుంది. అలా బ్రాహ్మణులు ద్వారా వివాహ సంబంధం బాబాతో నిశ్చితం అవుతుంది. ఎవరికైనా బ్రహ్మ ద్వారా, బ్రహ్మ తర్వాత బ్రాహ్మణులైన మన ద్వారా బాబాతో సంబంధం ఏర్పడుతుంది కదా. బాబాతో సంబంధం ఏర్పడేకేంటి, అత్తవారింటికి ఇప్పుడు మనం వెళ్ళాలి. అత్తవారిలు ఎక్కడ? సత్యుగము. रावणपुरी से रामपुरी अथवा विष्णुपुरी में जाना है तो ये वनवा का रिवाज इसलिए रखा है कि कोई भी अभिमान देखा व कपड़ों आदि का ना आए. किसको हल्की साड़ी है, दूसरे को देखते कि इनके पास तो ऊंची साड़ी है तो ख्याल चलता है, सोचते हैं कि ये तो वनवा में है नहीं. लेकिन तुम वनवा में ऐसे साधारण रहते, कोई कोई इतना ऊंचा नाम दो, इतना नशा चढ़ा हुआ तो उसे भी तीर लग जाए. బాబా చెప్తున్నారు రావణపురి నుండి రామపురిలోకి విష్ణుపురిలోకి వెళ్ళాలి మీరు అని చెప్తున్నారు బాబా. ఈ వనవాసమును ఆచరించేటటువంటి సాంప్రదాయము లౌకికంలో కూడా వివాహానికి ముందు వనవాసంలా ఉండడము అనేది సాంప్రదాయము. ఎందుకు వచ్చిందంటే ఏదైనా అహంకారము, దేహ అహంకారము, అభిమాన్ దేహికావా కప్పుడు అధిక నాయి, దేహాభిమానము, మంచి బట్టలు వేసుకునే అభిమాన అహంకారము రాకుండా ఉండాలి అనే దాని గుర్తుగా ఇది వనవాసం. చూడండి, బాబా దగ్గర వచ్చాక మంది వనవాసం కిందే లెక్క కదా. ఎవరి దగ్గరైనా మంచి చీర కాదు, అది సింపుల్గా తక్కువగా ఉండే చీర అనుకోండి మనం వేసుకునేది, ఇతరుల్ని చూసేటప్పుడు వాళ్ళ దగ్గర కాస్ట్లీ మంచి చీరలు ధరిస్తున్నారు అనుకోండి వాళ్ళు, అప్పుడు ఆలోచన నడుస్తుంది కదా. ఎవరికైనా ఇలా కూడా ఆలోచన నడవచ్చు, మాకు అలాంటి దుస్తులు ఉంటే బాగుంటుందని. లేదా ఇలా కూడా ఆలోచన నడవచ్చు, వాళ్ళు వనవాసంలో లేరేంటి, బాబా చెప్తారు కదా, అయినా వాళ్ళు అలా ఆచరించటం అనేది ఏంటి, సింపుల్గా ఉండడం అనేది ఏంటి. కానీ ఎవరు ఎలా ఉన్నా మీరు మాత్రం వనవాసంలో ఉంటూ, అంటే ఇలాంటి సింపుల్గా ఉంటూ, ఎవరికైనా ఇంత ఉన్నతమైన జ్ఞానం మీ నోటితో చెప్పినట్లయితే, ఇంత నష మీ లోపల నుండి ఎక్కి ఉన్నట్లయితే వినే వాళ్లకు కూడా గురి తగులుతుంది అని చెప్తున్నారు బాబా. బల్ బర్తన్ మాంజతే రహో వ కపడా సాఫ్ కర్తే రహో తుమ్హారే సామ్నే కోయి ఆయే తో తుమ్ జెట్ ఉన్కో అలఫ్ కి యాద్ దిలావ్. భలే గిన్నెలతో మీ సేవ అయినప్పటికీ బాబా ఇంట్లో తెల్ల బట్టలు కట్టుకుని బట్టలు ఉతికే సేవే చేస్తున్నప్పటికీ అదే టైంలో మన ఎదురుగా ఎవరైనా వచ్చారనుకోండి, వెంటనే మన ముఖ కవళికల ద్వారా బాబా స్మృతి కలిగించేలాగా ఉండాలి. వీళ్ళు బట్టలు తుక్కుతున్నారు, వీళ్ళు గిన్నెలు తోముతున్నారు అనే దాని మీద దృష్టి పోకూడదు. ఎవరైనా మనల్ని చూసినట్లయితే వీళ్ళ ముఖంలో బాబా కనిపిస్తున్నారు అనిపించాలి, ఆ స్థితిలో ఉంటూ సేవ చేయాలి. తుమ్కో ఓ నషా చెడా హువా ఓ సాధిక అప్పుడు మీ బేట్ కిస్కో నాలెడ్జ్ దింగి తో ఓబి వండర్ కాయింగి ఇన్మే కితనా ఊంచ జ్ఞాని. అలా కనిపించాలి మన ద్వారా అంటే ఏమి ఉండాలి, అంత నష మీలో ఎక్కి ఉండాలి జ్ఞానం యొక్క నష. సింపుల్గా ఉన్న బట్టలతోని కూర్చొని ఎవరికైనా మీరు జ్ఞానం ఇచ్చినట్లయితే వాళ్ళు ఆశ్చర్యపోతారు, వీళ్ళలో ఎంత ఉన్నతమైన జ్ఞానం ఉంది అని. ఏ జ్ఞానంతో గీత కాహే వాడు భగవాన్ కదియా హే రాజయోగతో గీత కా జ్ఞానియేతో ఎస నష చెడతా హే. ఈ జ్ఞానము గీతలో వర్ణించినటువంటి జ్ఞానమే, అంటే భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానము. రాజయోగము అంటేనే గీత యొక్క జ్ఞానమే కదా, ఇంత నష ఎక్కుతుందా భగవంతుని ద్వారా నేర్చుకుంటున్నా. అర్జునుడుకి గీత వినిపించారు అని మనం ఎప్పుడో కథల్లో విన్న అటువంటి ఛాన్స్ ఇప్పుడు నాకు దొరికింది.
హే అర్జున అని నాకే రోజు చెప్తూ ఉన్నారు బాబా. ఇంత నశ ఎక్కి ఉంటుందా? जैसे बाबा अपना मिसाल बताते हैं, समझो हम बच्चों के साथ कोई खेल रहा हूँ, कोई जिज्ञासु सामने आ जाता है तो झट उनको बाप का परिचय देता हूँ. ఎలా అయితే బ్రహ్మా బాబా తన ఉదాహరణలు మనకు చెప్తూ ఉంటారు పిల్లలతో, నేను ఆటలు ఆడుతూ ఉంటాను, ఎవరైనా జిజ్ఞాసులు నా ఎదురుగా వచ్చినా వెంటనే వాళ్ళకి బాబా పరిచయం ఇస్తూ ఉంటాను ఆటలాడుతూ కూడా అని చెప్తున్నారు బాబా. బ్రహ్మా బాబా అలా ఉండేవారు. యోగికి తాకత్, యోగ బలం ఉనికే కారణ ఓ బి వహా హీ ఖడా హో జాయేగా తో వండర్ ఖాయేగా కా యే ఇత్నా సాధారణ ఇస్మే ఇత్నీ తాకత్ ఫిర్ ఓ కుచ్ బి బోల్ నహీ సకేగా ముఖ్ సే కోయి బాత్ నిక్లేగి నహీ. యోగ శక్తి, యోగ బలం బాబాలో ఎంత ఉండేది అంటే ఆటలాడుతూ కూడా బాబా పిల్లలతో ఎవరైనా అక్కడికి వస్తే అక్కడ నిలబడి ఆశ్చర్యచకితులు అయిపోయేవారంట బాబా వైపు చూస్తూ. ఇంత సాధారణంగా ఉన్నారు బాబా, సింపుల్గా తెల్ల బట్టలు కూడా సింపుల్, మరి చూస్తే ముఖంలో ఎంత శక్తి ఉంది అని మాటలు కూడా రాని పరిస్థితుల్లో నిలబడిపోయేవారు బాబాను చూసి. జైసే తుమ్ వాణిసే పరియే వైసే ఓబి వాణిసే పరియే హో జాయేంగే. ఏ నశ అందరిమీ హోనా చే, మీ లోపల నుండి వాణి నుండి అతీతమయ్యే స్థితి ఎంత ఉంటుందో మిమ్మల్ని చూసే వాళ్ళు కూడా వాణి నుండి అతీతమైపోతారు. ఈ నశ మీలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. కోయి బి భాయి అథవా బెహన్ ఆయే తో ఉన్కో ఎక్దమ్ ఖడా కర్కే విశ్వ కా మాలిక్ బనానేకి మత్ దే సక్తే హై. మీ ఎదురుగా ఏ అన్నయ్యలు అక్కయ్యలు వచ్చినా కూడా మీరు నిలబడి నిలబడి మీ స్థితి ద్వారా విశ్వానికి మాలికులుగా తయారు చేసే మతము ఇవ్వచ్చు. మీరు మీరు పని చేస్తూ ఉండగా కూడా బాబా పరిచయం ఇచ్చి వాళ్లకు విశ్వానికి మాలికులుగా తయారు చేయవచ్చు అని చెప్తున్నారు బాబా. అందరిమీ ఇట్నా నష హోనీ చెయ్యి, అప్పుడు లగన్ మీ ఖడా హోజాన చెయ్యి. కానీ లోపల నుండి ఇంత నష ఉంటేనే అటువంటి సేవ చేయగలం మనం. మన తపనలో మనం నిలబడి ఉండాలి. बाबा सदैव कहते तुम्हारे पास ज्ञान तो है परंतु योग का जौहर नहीं है. प्योरिटी और याद में रहने से ही जौहर आता है. याद की यात्रा से तुम पवित्र बनते हो, ताकत मिलती है. बाबा सदा चुप्तू उंटार मी दग्गर ज्ञानम उंदी बागा कानी योगम एक पदन उंडडम लेदु अनि चेप्तुन्नारु बाबा. प्योरिटी पवित्रता ఒకటి, ఇంకొకటి బాబా స్మృతి. ఈ రెండు ఉంటే మీ కత్తిలో పదును నిండుతుంది అని చెప్తున్నారు బాబా. స్మృతి యాత్ర ద్వారా మీరు పవిత్రంగా తయారవుతారు, శక్తి కూడా లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. జ్ఞాన్ తోహే ధన్ కీ బాత్, జైసే స్కూల్ మే పడకర్ ఎంఏ బిఏ ఆది కర్తే తో ఇతనా ఫిర్ పైసా మిల్తా, యహాన్ కీ దూసరీ బాత్ హై. జ్ఞానం అంటే దాని ద్వారా ధనము దొరకటం వరకే ఉంటుంది అని చెప్తున్నారు బాబా. శక్తి నిండదు. ఎలాగైతే స్కూల్లో చదువుకుని ఎంఏ బిఏ పాస్ అయితే దాంతో డబ్బు సంపాదించుకుంటారు కదా, ఇది వేరే విధంగా. అలా కాదు, ఈ జన్మలోని సంపాదించుకోవటం అనేది జరగదు, కానీ అనేక జన్మల వరకు ధనము మనకి పోగవుతుంది చదువు ద్వారా. भारत का प्राचीन युग तुम्हारा सूर्य, यह है याद. बाप सर्वशक्ति मानिए तो बच्चों को बाप से शक्ति मिलती है. बच्चों को अंदर में रहना चाहिए, हम आत्माएं बाबा की संतान है, परंतु बाबा जितनी हम पवित्र नहीं अब बनना है. बाबा चपनर भारत देश में एक प्राचीन योगम अनेक प्रसिद्ध चैतन्य कदम. यदि स्मृति बाबा सर्वशक्तिवंत काबट्टी పిల్లలకు బాబా నుండి శక్తి అనేది దొరుకుతుంది. ఈ యోగం యొక్క విశేషత, పిల్లల మనసులో ఉండాలి ఆత్మల మేము బాబా యొక్క సంతానం. కానీ బాబా అంత పవిత్రంగా మనం లేం కదా, ఇప్పుడు తయారవ్వాలి నేను అని మనలో సంకల్పం ఉండాలి అని చెప్తున్నారు బాబా. అవి హే ఎయిమ్ ఆబ్జెక్ట్, యోగ సహిత్ పవిత్ర బంతే. ఇప్పుడే లక్ష్యం అనేది మన ఎదురుగా ఉంటుంది సంగమయుగంలో. యోగం ద్వారానే మనం పవిత్రంగా తయారవుతున్నాము. జో అనన్య బచ్చే ఓ సారా దిన్ ఏహి ఖ్యాలాత్ కర్తే రేంగి, కోయి బి ఆయే తో ఉన్కో హమ్ రాస్తా బతాయే, తరస్ ఆనా చే బిచారే అందే. అందే కో లాఠీ పకడా కర్ లే జాతే హై నా, యే సబ్ అందే హై, జ్ఞాన్ చక్షు హై నహీ. బాబా చెప్తున్నారు
యోగం ద్వారానే మీరు పవిత్రంగా తయారవుతారు. అనన్యమైన పిల్లలుగా ఎవరైతే ఉంటారో రోజంతా ఇదే ఆలోచన నడుస్తుంది, నేను ఏ విధంగా నన్ను నేను పవిత్రంగా తయారు చేసుకోవాలని. ఎవరు వచ్చినా వారికి మన మార్గం చూపించాలి, దయ కలగాలి. పాప గుడ్డివాళ్ళుగా ఉన్నారు కదా, ఊతకర్రాయి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అని. అందరూ గుడ్డివాళ్ళుగా ఉన్నారు ఈ ప్రపంచంలో, ఎందుకంటే జ్ఞానం అనే చక్షు నేత్రం లేదు అని చెప్తున్నారు బాబా. అభి తుమ్మి జ్ఞాన్ కా తీసిన నేత్ర మిలాయితో సబ్కు జాన్ గేసారు సృష్టికి ఆది మధ్యంత కోహం అభి జాన్తే. ఇప్పుడు మీ జ్ఞానం అనే మూడో నేత్రం లభించింది కాబట్టి సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం అంతా తెలుసుకున్నారు కదా అని చెప్తున్నారు బాబా. ఎస్ భక్తి మరికి బాతే తుమ్కో పెలే బి పతా తక్కే కే హియా నోయి వెల్ సీ నోయి వెల్ ఏ చిత్ర క్యూ బనాయ్ దునియా మే కోయి బి ఇన్కా అర్థ నహీ సమజ్తే తుమ్ అభి జాన్తే హో. జసే బాప్ నాలెడ్జ్ఫుల్ హే తుమ్ ఉన్కే బచ్చే బి అబ్ నాలెడ్జ్ఫుల్ బన్ రే నంబర్ బార్ పురుషార్థ అనుసార్. బాబా చెప్తున్నారు భక్తి మార్గం యొక్క విషయాలు అన్నీ రాసుకున్నారు. మొదట్లో మీకు తెలియదు కదా, చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు అంటే భక్తి మార్గ కథల్లో బాబాకు నింద చేసే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వినకూడదు అని మనకు తెలియదు కదా. ఈ విగ్రహాలు ఎందుకు తయారయ్యాయి అనేది కూడా మనకు తెలియదు. ప్రపంచంలో వీటి అర్థం ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎలాగైతే బాబా జ్ఞానసాగరుడో అతని పిల్లలు మీరు కూడా నాలెడ్జ్ఫుల్గా జ్ఞానసాగర్లుగా తయారయ్యారు నంబర్ వార్ పురుషార్థం అనుసారము అని చెప్తున్నారు బాబా. కొయ్యి కొయ్యికతో బహుత్ నషా చెడతాయి వా బాబా కా బచ్చా బన్కర్ ఆర్ బాబా సే పూరా వర్సా నహీ లియా తో బచ్చా బన్కర్ యే క్యా కియా రోజ్ రాత్ కో అప్నా పోతా మేల్ దేఖ్నా హై. బాబా వ్యాపారి హై నా, కొంతమందికి చాలా నష ఎక్కిపోతుందంట. ఓహో బాబా పిల్లలుగా అయి బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోకపోతే బాబా పిల్లలుగా అయి మేమేం చేసినట్టు అని అంత నష ఎక్కిపోతుందంట. రోజు రాత్రి లెక్క ఖాతా చూసుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఖాతా చూసుకోవడం అనండి, లేదా బాబాకు ఉత్తరము రాసి మన స్థితిగతి తెలియచేయటం అనండి. బాబా వ్యాపారి హేనా, వ్యాపారి ఇంకో పోతా మేల్ నికాలనా సహజ హోతాయి. గవర్నమెంట్ సర్వెంట్ కో పోతా మేల్ నికాలనా నహీ ఆతా నా ఓ సౌదాగర్ హోతే. వ్యాపారి లోగ్ అచ్చా సమ్జేంగే తుమ్ వ్యాపారి హో. బాబా వ్యాపారి కదా, వ్యాపారస్తులకు లెక్క ఖాతా తీయటం సహజమవుతుంది అని చెప్తున్నారు బాబా. అదే గవర్నమెంట్ సర్వెంట్కి, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఈ లెక్క ఖాతాలు అవి రాయడము అది రాదు. వాళ్ళు వ్యాపారం లెక్కలు వేయలేరు అంటున్నారు బాబా. అదే వ్యాపారస్తులకైతే ఖాతాలు లావాదేవీలు చూసుకోవడం ఏంటనే తెలుస్తుంది. మీరు కూడా బాబా పిల్లలే వ్యాపారీలు అయ్యారు. బాబా ఇక్కడ వ్యాపారం నేర్పిస్తున్నారు మనకు, అంటే మన స్థితిని ఉన్నతిలో తీసుకెళ్లే వ్యాపారం. ఉన్నతిలో వెళ్తుందా లేదా నష తగ్గుతుందా, యోగం ఎంత ఉంటుంది చెక్ చేసుకునేది ఇదే మన ఖాతా, లావాదేవీల ఖాతా. తుమ్ అప్పని నఫే నుక్సాన్కో సమస్తే రోజు ఖాతా దీకో మురాది సంబాలు. మీలో ఉన్నటువంటి లాభ నష్టాలను మీరు అర్థం చేసుకుంటున్నారు. రోజు ఖాతా చూసుకోండి, ఇలాగా మీ వ్యాపారాన్ని సంభాలించుకోండి అని చెప్తున్నారు బాబా. ఎవరి వ్యాపారాన్ని వాళ్ళు ఘాటా హే ఫైదా హే సౌదాగర్ హోను, లాభం ఉందా ఈ రోజంతా పురుషార్థంలో నాకు నష్టం ఉందా అని పరిశీలించుకోండి. వ్యాపారస్తులు కదా మేము. గాయన్హీన బాబా సౌదాగర్ రత్నాకర్ హే అవినాశి జ్ఞాన రత్నం కా సౌదా దీతే. గాయనం ఉంది కదా బాబా వ్యాపారస్తుడు రత్నాల సాగరుడు అని. అవినాశి జ్ఞానరత్నాల యొక్క వ్యాపారం నేర్పిస్తున్నారు బాబా మనకు. ఏ బి తుమ్ జాంతే నంబర్ వార్ పురుషార్థ అనుసార్ సబ్ కోయి షురూర్ బుద్ధి నీ ఏ కాన్స సుంతే ఫిర్ దూసరేసే నికల్ జాతా హై ఝోలీ మే ఛేద్ సే నికల్ జాతా హై ఝోలీ బర్తీ నహీ హై. బాబా చెప్తున్నారు ఇది కూడా నంబర్ వార్ పురుషార్థ అనుసారమే జరుగుతుంది వ్యాపారం బాబాతో, జ్ఞానరత్నాల యొక్క వ్యాపారం. అందరూ తీక్షణమైన బుద్ధి ఉండట్లేదు. కొంతమంది ఒక చెవి నుండి విని ఇంకో చెవి నుండి బయటకు పోతుంది అని చెప్తున్నారు బాబా. ఎలాగైతే జోలికి సంచికి రంధ్రం పడిపోతే ఏమవుతుంది, అది నిండదు కదా అని చెప్తున్నారు బాబా.
बाप कहते हैं धन दिए धन ना कुटे, अविनाशी ज्ञान रत्न है ना बाप है रूप बसंत, आत्मा तो है उनमें ज्ञान है। बाबा चपना धनम इच्छिना धनम तरगदु अविनाशी ज्ञान रत्न कदा इधे अविनाशी अंटे अर्थमेंटे इतना कोई अनेक मंद की ज्ञान चुप्त उ बाबा बाप है रूप बसंत, आत्मा तो है उनमें ज्ञान ही, तुम उनके बच्चे भी रूप बसंत हो, आत्मा में नॉलेज भरी जाती उनका रूप है। भले आत्मा छोटी है रूप तो है ना उनको जाना जाता है, परमात्मा को भी जाना जाता है। बाबा चुप्तुन्नरु रूप बसंत कदा बाबा, बाबा कूड़ा ఒక ఆత్మనే కదా, ఆత్మలోనే జ్ఞానం ఉంది, అలాగే మీరు కూడా ఒక చిన్న బిందు ఆత్మ, పిల్లలు మీరు కూడా రూప బసంత అయ్యారు, అంటే జ్ఞానము ఉంది మీలోని, రూపము ఉంది ఆత్మ బిందు, జ్ఞానము గుణాలు కూడా నిండి ఉన్న ఆత్మ మీరు, రూప బసంత అంటే మీ రూపమైన పరమాత్మ రూపాన్నైనా తెలుసుకోవటమే జరుగుతుంది కానీ చూడలేము కదా అని చెప్తున్నారు బాబా। सोमनाथ की भक्ति करते हैं तो इतने छोटे स्टार की क्या पूजा करेंगे, पूजा के लिए कितने लिंग बनाते, शिवलिंग छत जितना बड़ा बड़ा भी बनाते हैं, यूं तो है छोटा परंतु मर्तबा तो ऊंच है ना। सोमनाथ ने भक्ति चेस्तर इंत चिन्न स्टार कदा पूजा एला चेयगलरु, अंदुकने पेद्द पेद्द लिंगाल तैयार चेसुकुन्नारु, ఒక స్లాబ్ ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తును కూడా లింగాలు తయారు చేసుకున్నారు మందిరాలలో। బాబా చెప్తున్నారు కానీ అతను ఉండేదైతే చిన్న బిందువే అయినప్పటికీ అతని పదవి ఉన్నతమైంది ఉంది కదా అని చెప్తున్నారు బాబా, హైయెస్ట్ అథారిటీ కదా। బాప్ని కల్ పెలేబి కహాతా కి జప్ తపాది సే కోయి ప్రాప్తి నహీ హోతీ, యే సబ్ కర్తే నీచే హీ గిర్తే జాతే, సీడీ నీచే హీ ఉతర్తే, తుమ్హారీ తో అబ్ చఢ్తీ కలా హై, తుమ్ బ్రాహ్మణ్ పెలే నంబర్ కే జిన్ హో, కహా నహీ నా జిన్ నే కహా హమ్కో కామ్ నహీ దేంగే తో ఖా జాయేంగే, తో ఉన్కో కామ్ దియా సీడీ చఢో ఔర్ ఉతరో తో ఉన్కో కామ్ మిల్ గయా, బాబా నే భీ కహా హై కి యే బేహద్ కి సీడీ, తుమ్ ఉతర్తే హో ఫిర్ చఢ్తే హో, తుమ్ హీ ఫుల్ సీడీ ఉతర్తే ఔర్ చఢ్తే హో, జిన్ తుమ్ హో। బాబా చెప్నర్ కల్పపురం కూడా నేను చెప్పినటువంటిదే, ఈ యజ్ఞాలు తపస్సుల ద్వారా ఏ ప్రాప్తి దొరకదు, కిందకి దిగుతూ వస్తారు, మెట్లు కిందకి దిగేదే ఉంది డ్రామాలు అని చెప్తున్నారు బాబా। కానీ ఇప్పుడు సంగమయుగంలో వచ్చాక మీది ఎక్కే కళలు స్టార్ట్ అయ్యింది, ఇంతవరకు జన్మల్లో వస్తూ దిగుతూ వచ్చారు, ఇప్పుడు ఎక్కటం అనేది స్టార్ట్ అయింది, మొదటి నంబర్ జిన్ను భూతము మీరే అని చెప్తున్నారు బాబా। కథ కూడా చెప్తారు కదా, జిన్ను భూతం అనేది పని ఇవ్వనట్లయితే నేను తినేస్తాను నిన్ను అని అంటుందంట, ఆ భూతాన్ని విడిపిస్తే ఒక రైతు, అప్పుడు దానికి నిచ్చెన ఇచ్చేసి మెట్లు అనండి నిచ్చెన అనండి, ఎక్కువ దిగు ఈ పని నేను చెప్పే వరకు చెయ్యంటే అది ఆగని పని కదా, ఎక్కడుంది ఇక్కడ ఎక్కడుంది ఇక్కడ, అలాగా బాబా చెప్తున్నారు మీరు కూడా ఈ మెట్లు జన్మల్లో వచ్చే మెట్లు దిగుతుంటారు ఎక్కుతుంటారు దిగుతుంటారు ఎక్కుతుంటారు, ఆగని పని ఇది, కాబట్టి ఆ జిన్ను భూతం లాంటి భూతమే అయ్యారు మీరు అని చెప్తున్నారు బాబా, పని ఇలాగా ఉంటూనే ఉంటుంది। దూసరే ఇంకా వేరే ధర్మాలు వేరే ఎవరు పూర్తిగా మెట్లు ఎక్కడము దిగడం అనేది చెయ్యరు అని చెప్తున్నాను బాబా। ఫుల్ సిడీ కా జ్ఞాన్ పానేసే తుమ్ కిత్నా ఊంచ్ పద్ పాతే ఫిర్ ఉతర్తే హో చెడ్తే, పూర్తిగా ఈ మెట్ల వరస యొక్క జ్ఞానం పొందడంతో మీరు ఎంత ఉన్నతంగా తయారవుతున్నారు, మళ్ళీ దిగిపోతున్నారు మళ్ళీ ఎక్కుతున్నారు। బాప్ కేతే మే తుమ్హారా బాప్ హూ, తుమ్ ముజే పతిత్ పావన్ కేతే హూ నా, మే సర్వశక్తిమాన్ ఆల్ మేటింగ్ క్యూంకి మేరీ ఆత్మా సదే 100% పవిత్ర రీతి, మే బిందీ రూప్ అథారిటీ హూ। బాబా చెప్తున్నారు నేను మీ తండ్రిని కదా, నన్ను మీరు పతిత పావనుడని కూడా అంటారు కదా, సర్వశక్తివంతుడను నేను, ఎందుకంటే నా ఆత్మ సదా 100% పవిత్రంగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా। నేను బిందు రూపాన్ని అథారిటీ సబ్ శాస్త్రం కా రాజ్ జాంతా హూ, ఏ కిత్నా వండర్ హే సబ్ వండర్ఫుల్ జ్ఞాన్ హూ, అన్ని శాస్త్రాల యొక్క రహస్యం నాకు తెలుసు, ఇది ఎంత అద్భుతమైన జ్ఞానము అని చెప్తున్నారు బాబా।
ऐसा कभी सुना नहीं होगा कि आत्मा में 84 जन्मों का अविनाशी पार्ट है, वो कभी घिसता नहीं है। 84 जन्मल अविनाशी पात्र आत्मलो निंडि उंदि, అది ఎప్పటికీ అరగదు అనే ఈ జ్ఞానం మనం ఎప్పుడు విని ఉండలేదు. చల్తా హీ ఆతా హై 84 జన్మం కా చక్ర ఫిర్తా ఆతా హై 84 జన్మం కా రికార్డ్ భరా హువా ఇతని ఛోటీ ఆత్మా మే ఇతనా జ్ఞాన హై బాబా మే భీ హై తో తుమ్ బచ్చో మే భీ హై కితనా పాఠ బజాతే యే పాఠ కభీ మిట్నే కా నహీ హై 84 జన్మల చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఒక రికార్డ్ లాగా నిండి ఉంది 84 జన్మల పాత్ర. ఇంత చిన్న ఆత్మలో ఇంత జ్ఞానం ఉంది. బాబాలో కూడా పాత్ర నిండి ఉంది, పిల్లల్లో కూడా ఎంత పాత్ర నిండి ఉంది, ఎప్పుడు చెరిగిపోనటువంటిది అని చెప్తున్నారు బాబా. ఆత్మ అయినా ఇంకోసే దేఖనేమే నహి ఆతి హై బింది బాబా భీ కేతే మే ఏసా బింది హూ ఏ భీ తుమ్ బచ్చే అబ్ సమజ్తే హో. ఆత్మ ఈ కళ్ళతో చూడడానికి కనిపించదు, ఇంత చిన్న బిందు. ఇవన్నీ ఇప్పుడు మీరు తెలుసుకున్నారు అని చెప్తున్నారు బాబా. తుమ్హో బేహద్ కే త్యాగి ఓ రాజ ఋషి కితనా నశా చెన్న చే. రాజ ఋషి బిల్కుల్ పవిత్ర దేతే. ఇప్పుడు మీరు అనంతమైన త్యాగి మరియు రాజ ఋషి అయ్యారు, ఎంత నశ ఎక్కి ఉండాలి మీకు. రాజ ఋషి అనే టైటిల్లో వచ్చే అర్థం ఏంటంటే పూర్తి పవిత్రంగా ఉండేవారు అని చెప్తున్నారు బాబా. राजा ऋषि होते सूर्यवंशी चंद्रवंशी जो यहाँ राजा ही प्राप्त करते, जैसे अब तुम कर रहे हैं. ये तो बच्चे समझते कि हम जा रहे हैं कि वह एक स्टीमर में बैठे हैं. राजा ऋषि अंटे सूर्यवंशी चंद्रवंशस्थलन माटा इकड़ राज्यानी पंदु तुन्नार कदा सतीगन लोनी. బాబా చెప్తున్నారు ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు కదా మేము వెళ్తున్నాం ఇక్కడ నుండి రాజ్యాన్ని పొందుతున్నారు రాజ ఋషి మీరు. ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు మేము ఇంటికి వెళ్తున్నాము, నావికుడు స్టీమర్ తెచ్చారు, ఈ స్టీమర్లో కూర్చున్నాము ఇంటికి వెళ్తున్నాము. నావికుడెవరు బాబా? అది ఏ భీ జానతే హమ్ పురుషోత్తమ సంగం, ఏ పురుషోత్తమ సంగం ఇగే జానా భీ జరూరీ హై, పురాణి దునియా సే నయీ దునియా మే వయా శాంతి ధామ్, ఏ సదే బచ్చన్ కి బుద్ధి మే రేనా చాయే. ఇది కూడా మీకు తెలుసు కదా పురుషోత్తమ సంగం ఇక నడుస్తుంది, తప్పకుండా వెళ్ళాలి కూడా పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి. వయా శాంతి ధామ మనం కొత్త ప్రపంచానికి వెళ్ళాలి, ఇది సదా పిల్లల బుద్ధిలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. జబ్ హమ్ సత్యుగ్ మే థే తో కోయి ఖండ నహీ తా హమారా హీ రాజ్య తా. ఫిర్ సే యోగ బల్ సే అప్నా రాజ్య లే రే క్యూంకి సమ్జాయా హై యోగ బల్ సే విశ్వ కీ రాజాయి పా సక్తే హై. బాబా చెప్తున్నారు సదా పిల్లల బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉండాలి. ఎప్పుడైతే సత్యుగంలో మనం ఉండేవాళ్ళమో అప్పుడు ఏ ఖండాలు ఉండేవి కాదు, మన రాజ్యమే ఉండేది. ఇప్పుడు మళ్ళీ యోగ బలం ద్వారా మన రాజ్యాన్ని మనం తీసుకుంటున్నాం, ఎందుకంటే యోగ బలం ద్వారానే రాజ్య పదవి పదవిని పొందగలము అనేది బాబా మనకు అర్థం చేయించారు కదా. బాహుబలసే కొయి నీ పాశక్తి, ఈ రాజ్యాన్ని సత్యుగ రాజ్యాన్ని బాహుబలం ఉపయోగించేవరే పొందడం అయితే పొందలేరు. అలాగైతే ప్రపంచంలో బోడు బాహుబలం ఉండేవాళ్ళు ఉన్నారు కదా, సైన్స్ ద్వారా ఎంత బాహుబలాన్ని పెంచుకున్నారు. ये बेहद का ड्रामा है, खेल बना हुआ है. इस खेल के समझानी बाप ही देते, शुरू से लेकर सारी दुनिया की हिस्ट्री ज्योग्राफी सुनाते. इधे अनंतमैन ड्रामा एक आट तारैपोयिंदी अनि चेप्तुन्नारु बाबा. ई आट एक विवरण बाबाये मनकिस्तुन्नारु आदि नुंडि तीसुकोनी अंटे सतीग नुंडि तीसुकोनी మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికం బాబా మనకు వినిపిస్తున్నారు. తుమ్ సూక్ష్మవతన్ మూలవతన్కి రాజకుపి అచ్చరితి జాంతి. సతీగ నుండి ఇప్పటి వరకు ఉన్న హిస్టరీ జాగ్రఫీయే కాకుండా ఇంకా సూక్ష్మవతనం, దానిపైన ఉన్న మూలవతనం, వీటి రహస్యాన్ని కూడా చక్కగా అర్థం చేసుకుందాం మనం. స్థూలవతన్ మీ ఇంకా రాజ్యత అర్థాత్ హమారా రాజ్యత తుమ్ కేసే సీడీ ఉతర్తే ఓ బి యాదగా. సూక్ష్మవతనం మూలవతనం తర్వాత స్థూలవతనం, స్థూలవతనంలో రహస్యాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ దేవతల రాజ్యం ఉండేది అంటే మన రాజ్యమే ఉండేది, మళ్ళీ ఎలా మెట్లు దిగిపోతూ వచ్చేసి అన్ని ఇప్పుడు గుర్తుకొచ్చాయి కదా బాబా మనకు చెప్పేక.
सीढ़ी चढ़ना और उतरना ये खेल बच्चों की बुद्धि में बैठ गए। अब बुद्धि में है कि कैसे ये वर्ल्ड की स्टेज अगर फिर रिपीट होती, इसमें हमारा हीरो हीरोइन का पार्ट है। మెట్లో ఎక్కడము దిగడము ఈ ఆట పిల్లల బుద్ధిలో కూర్చుంది కదా అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది ఈ సృష్టి యొక్క చరిత్ర భౌగోళికం రిపీట్ అవుతుంది, దీనిలో మనది హీరో హీరోయిన్ పాత్ర నడుస్తుంది అనేది మీ బుద్ధిలో ఉంది కదా అంటున్నారు బాబా. హమ్ హీ హార్ కాతే ఆర్ ఫిర్ జీత్ పాతే ఇసలే నామ్ రకా హీరో హీరోయిన్, మనమే ఓడిపోతున్నాం ఈ ఆటలో మళ్ళీ మనమే గెలుస్తున్నాం. అందుకే పేరు మీ పేరే పెట్టడం ఏం జరిగింది హీరో హీరోయిన్. ఇంకా మిగిలిన వాళ్ళకి గెలుపు ఓటమి రెండు ఉన్నాం లేటుగా జన్మల్లో వచ్చేవాళ్ళు, కానీ ఎవరైతే దేవీ దేవత ధర్మంలో వచ్చి జన్మిస్తున్నామో మనము గెలుపు ఓటములు పూర్తిగా చూడవలసి వస్తుంది ఈ డ్రామాలో. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट. अभी हम वनवाह में हैं इसलिए बहुत बहुत साधारण रहना है. इप्पुडु मनमु वनवासंलो उन्नामु अंदुवलन चाला चाला साधारणंगा उंडाली. कोई भी अभिमान देह का व कपड़ों आदि का नहीं रखना है. ఎలాంటి అహంకారము దేహం యొక్క లేదా ధరించే దుస్తుల యొక్క అహంకారం ఉంచుకోకూడదు. దేహం యొక్క అహంకారము మంచి దుస్తులు ధరించే అహంకారము ఉంచుకోకూడదు. అలాగని పిచ్చివాళ్ళలాగా అలా కనిపించేలా ఉండకూడదు. ఉన్నదాంలో మనం స్వచ్ఛంగా మనకేమీ లేకపోయినా మన స్వచ్ఛతలోనే ఎంతో ఉందని కనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా ఉండే బట్టల్లో స్వచ్ఛత ఉండాలి, స్వచ్ఛంగా మనం కనిపించాలి. అంటే మనం అది చూపించుకునే అవసరం లేదు. దుస్తుల యొక్క అహంకారం నాకు లేదు అని చూపించుకునేది కాదు అది. మనం దేహం యొక్క అహంకారం లేదని లోపల నుండి ఆ స్థితి అనశ ఉండాలి. कोई भी कर्म करते बाप की याद का नशा चढ़ा रहे हैं, ये पनी चेस्तुन्ना बाबा स्मृति का नशा एक ही उंडानी. ये पनी चेस्तुन्ना बाबा स्मृति का नशा एक ही उंडानी. सेकंड पॉइंट, हम बेहद के त्यागी और राजा ऋषि है, इसी नशे में रे पवित्र बनना है. మనము అనంతమైన త్యాగి మరియు రాజఋషి అయి ఉన్నాము అని నశలో ఉంటూ పవిత్రంగా తయారవ్వాలి. మేము అనంతమైన త్యాగి మరియు రాజఋషి అయి ఉన్నామని ఇదే నశలో ఉంటూ పవిత్రంగా తయారవ్వాలి. జ్ఞాన ధన్ సే భర్పూర్ బన్ దాన్ కర్నా, జ్ఞాన ధనంతో నిండుగా తయారై దానం చెయ్యాలి. జ్ఞానధనంతో నిండుగా తారే దానం చేయాలి. సత్య సత్య సౌదాగర్బన్ అప్నా పోతమే రక్నా, సత్య సత్యమైన వ్యాపారస్తులుగా తారి తమ లెక్క ఖాతాను చూసుకోవాలి ఉంచుకోవాలి. సత్య సత్యమైన వ్యాపారస్తులుగా తారే తమ లెక్క ఖాతాను ఉంచుకోవాలి అంటే చార్ట్ దినచర్యను రోజు మనం చూసుకుంటూ బాబాకి అప్పచెప్తూ ఉండాలి. యోగం ఎంత మంది ఉంది లేదా సంకల్ప వికల్పాలు ఎన్ని నడిచాయి, వ్యర్థ సంకల్పాలు, పాపం ఎంత పుణ్యం ఎంత మంది జమ అయింది. బాబా చెప్తారు కదా ముఖం చూసుకుంటానని, అది మనము ఒక లెటర్ రూపంలో బాబాకు పెట్టినా మన దినచర్యలో ఉన్న ఒడిదుడుకులన్నీ అది కూడా చాట్ అప్ప చెప్పినట్టే అన్నమాట. లేదా చాట్ రూపంలో ఒక ప్రశ్నల రూపంలో మనల్ని మనం ప్రశ్నించుకునేలాగా ఒకటి ఒక
మోడల్ తయారు చేసుకుని దాని ప్రకారంగా మనం రోజు పర్సంటేజ్ చెక్ చేసుకుని బాబా ఎదురుగా పెడుతూ ఉండాలి. వరదాన్ యాదికి సచ్లేట్ వర వాయుమండల్ బనానే వాలే విజయ రత్న భవ. స్మృతి యొక్క సచ్లేట్ ద్వారా వాయుమండలాన్ని తయారు చేసేటటువంటి విజయీ రత్నముగా కండి. స్మృతి యొక్క సర్చ్ లైట్ ద్వారా వాయుమండలాన్ని తయారు చేసేటటువంటి విజయీ రత్నముగా కండి. सर्विसेबल आत्मों के मस्तक पर विजय का तिलक लगा हुआ है, लेकिन जिस स्थान की सर्विस करनी उस स्थान पर पहले से ही सर्च लाइट की रोशनी डालनी चाहिए. सर्विसेबल आत्मला मस्तक पैन विजय में तिलकमु दिद्दबड़े उन्दी. కానీ ఏ స్థానంలో మీరు సర్వీస్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్థానంలో ముందుగానే సర్చ్ లైట్ యొక్క ప్రకాశము పంపించాలి. యాద్కి సర్చ్ లైట్ ఏసా వాయుమండల్ బన్ జాయేగా జో అనేక ఆత్మయ సహ సమీప్ ఆ జాయేగి. స్మృతి యొక్క సర్చ్ లైట్ ద్వారా వాయుమండలం తయారైపోతుంది. అప్పుడు అనేక ఆత్మలు సహజంగా సమీపంగా వస్తారు. ఫిర్ కమ్ సమయమే సఫలత హజార్ గుణా హోగే. సర్వీస్ చేయడానికి ముందే సర్చ్ లైట్ మనం వ్యాపింప చేయడం వలన ఏమవుతుందంటే తర్వాత అక్కడ మనం అడుగు పెడితే తక్కువ సమయంలో 1000 రెట్ల సఫలత అనేది దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. इसके लिए दृढ़ संकल्प करो कि हम विजय रत्न हैं तो हर कर्म में विजय समाई हुई है. దీని కోసం దృఢ సంకల్పం చెయ్యండి, నేను విజయీ రత్నాన్ని అని. అప్పుడు ప్రతి కర్మలో విజయం అనేది ఇమిడి ఉంటుంది. స్లోగన్ జో సేవా స్వయం కో వా దూసరి కో డిస్టర్బ్ కరే ఓ సేవా సేవా నిహి బోజ్ హే. ఏ సేవ అయితే స్వయాన్ని మరియు ఇతరులను డిస్టర్బ్ చేస్తుందో ఆ సేవ సేవ కాదు బరువు అవుతుంది. జో సేవ స్వయాన్ని మరియు ఇతరులను డిస్టర్బ్ చేస్తుందో ఆ సేవ సేవ కాదు బరువు అవుతుంది. ఈరోజు బాబా మురళిలో ముఖ్యంగా అర్థం చేయించిన విషయాలు ఏంటి, తండ్రి మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే రమణీకంగా తయారవుతాము. బాబా రమణీకమైన వారు కాబట్టి పిల్లలు కూడా రమణీకంగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. దేవతలు చాలా రమణీకంగా పవిత్రంగా ఉంటారు చూడండి. సర్వదైవీ గుణాలు ఉంటాయి, అందుకే వాళ్ళు అపవిత్ర ఆత్మల్ని ఆకర్షిస్తారు. అపవిత్ర ఆత్మలు వాళ్ళు ఎదురుగా వెళ్ళి తల వంచుతారు, పూజలు చేస్తారు. అయితే ఇప్పుడు సంగమీగంలో అటువంటి ఆకర్షణ మీలో నింపుకునే పురుషార్థం చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. అది యోగ బలం ద్వారా వస్తుంది. అది బ్రహ్మ బాబా యొక్క ఎగ్జాంపుల్ కూడా బాబా మనకు చెప్తున్నారు. బాబా సాధారణమైన పనుల్లో ఉంటూ కూడా వినే ఉంటారు కదా, పేడతో పిడకలు కూడా పెట్టేవారు బాబా. ఆ పని చేస్తూ కూడా ఎవరైనా వస్తే బాబాలో ఎగ్దం నష్ట కనిపించు. అలాగే ఈరోజు మురళిలో చెప్తున్నారు బాబా పిల్లలతో ఆట ఆడుతూ ఉండేవారు బాబా. ఆట ఆడుతూ ఆడుతూ అక్కడ ఆట ఆడే ప్రదేశానికి ఎవరైనా వచ్చి బాబాను చూడగానే ఎగ్దం ఒక పవర్, ఒక శక్తి అనేది బాబా ముఖ కవళికల్లో కనిపించేది అని చెప్తున్నారు బాబా. అటువంటి పురుషార్థం మనం కూడా చెయ్యాలి అనేది బాబా మనకి ఈరోజు ఒక నష ఒక రకమైన ఫోర్స్ కలిగిస్తూ ఉన్నారన్నమాట. అంటే ఏ పని చేస్తున్నప్పుడైనా మీరు హర్షితముఖంగా ఉండడము, ఇంకా బాబా జ్ఞాన పాయింట్స్, బాబా స్మృతి, ఈ నష ఎక్కువగా ఉంచుకోవటము ప్రయత్నించండి అని చెప్తున్నారు బాబా.
ఇంకా 21 జన్మల సంపాదన ఇచ్చే చదువు అనేది గుర్తు చేస్తున్నారు బాబా మనకు. రాజఋషులు అనే టైటిల్ ఇస్తున్నారు బాబా. రాజఋషి అంటే పవిత్రత అనేది ఉంటుంది. ఇక్కడే మీరు రాజఋషి అయితే అక్కడ మీకు రాజ్యం అనేది దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. ముఖ్యంగా యోగ శక్తి పైన గమనిక కలిగిస్తున్నారు బాబా ఈరోజు. అదే అప్ డౌన్ అవుతూ ఉంటుంది, అయినా కూడా మన ప్రయత్నం మనం విడిచిపెట్టకుండా చేస్తూ ఉండాలి అన్నమాట. ఎందుకంటే మాయమైన వెనుక ఉంది కదా. ఇంకొకటి కూడా బాబా ఈరోజు ఏం చెప్తున్నారు, ఏదైనా వస్త్రాలు వస్తువులు వాటి అభిమానము అహంకారం కూడా ఉంచుకోకండి అని చెప్తున్నారు బాబా. ఎంత వీలుంటే అంత సాధారణంగా మనం మెయింటైన్ అవ్వాలి. మీడియం మీడియం దాది ఎప్పుడు కూడా మీడియం. బియ్యం తెచ్చేవారంట దాది దగ్గర, దాది ఈ బియ్యం ఈ రేటు, ఇది ఇవి ఈ రేటు, ఇది ఈ రేటు, దాది మీడియం సెలెక్ట్ చేసేవారంట. ఎందుకంటే బాబా పిల్లలు మనము, అలా అని మనము బయట భిక్ష తీసుకునే వాళ్ళలాగా కాదు. మన బట్టలు ధరించే విధానం అలాగా ఉండకూడదు. అలాగని మనం హై లెవెల్లో కూడా ఉండేది లేదు, మీడియం. కాబట్టి అది బాబా గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే సంగమీగము వనవాసము అనేది కూడా గుర్తు చేస్తున్నారు బాబా. వరదానంలో కూడా మురళి పాయింటే కలిసి వచ్చింది చూడండి. స్మృతి యొక్క సర్చ్ లైట్ ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే విజయరత్నం కండి. స్మృతి యొక్క సచ్ లేట్ యోగ బలాన్ని మనం ఉపయోగించడం వల్లనే విజయరత్నంగా కూడా కాగలము అనేది. అయితే ఈరోజు వరదానంలో బాబా విశేషంగా అది మనకు నిర్వచించి చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఎక్కడైనా మీరు ఒక ప్రదేశంలో వెళ్ళి సేవ చేయడానికి ముందు బాబా స్మృతి ద్వారా అక్కడ వాయుమండలాన్ని దూరం నుండే తయారు చేసి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు బాబా. అప్పుడు తక్కువ సమయంలో 1000 రెట్లు సఫలత అనేది దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. ఇంకొకటి విజయరత్నాన్ని నేను అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. స్లోగన్ బాబా మనకు గమనిక కలిగిస్తున్నారు ఏంటంటే, ఏ సేవ స్వయానికి మరి ఇతరులకు డిస్టర్బ్ చేస్తుందో ఆ సేవ సేవ కాదు, బరువు అవుతుంది అని. అచ్చా, ఓం శాంతి.